ఎప్పుడు కూడా ప్రభుత్వ పరిపాలన సక్రమంగా ఉందా లేదా అనేది కింది స్థాయిలో అధికారులు పనిచేసే తీరు మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం వహించిన అలసత్వం ప్రదర్శించిన ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే ప్రభుత్వం మీద పడుతుంది అధికారంలో ఏ పార్టీ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఇతర ఎవరైనా ఉన్నా సరే అందుకే అధికారుల పనితీరు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెనక్కి తగ్గేది లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని నివేదికలు పలు శాఖల నుంచి తెప్పించుకున్న తర్వాత ఇమీడియట్గా అధికారులతో అంటే ఆ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలతో చర్చించడం అవసరమైతే వాళ్ళ క్లాత్ తీసుకోవడం క్లాస్ తీసుకోవడం వార్నింగ్లు ఇవ్వడం కూడా జరుగుతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది అయితే తాజాగా ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకైతే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అనేది అందరికీ అర్థమవుతున్న విషయమే అంటే అధికారులు కూడా ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా అంటే ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా సక్రమంగా పనిచేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కానీ కొన్ని ఆరోపణలు ఎందుకంటే అధికారుల అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేది ప్రధానంగా గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు అసహనంగా ఉన్నారు అనేది ఎందుకంటే ఒక పక్క వాలంటీర్లు చాలానే కష్టపడుతున్నారు కానీ కొంతమంది అధికారుల నుంచి మాత్రం సహకారం రావట్లేదు అనేది అదేవిధంగా అవినీతి వ్యవహారాల్లో కూడా అధికారులు ఎక్కువ తలదూర్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నారు అనేది ఇప్పుడు ఆయనకు అందుతున్న సమాచారం అంటే సివిల్ వివాదాల్లో కూడా ఎక్కువగా తలదూరుస్తున్నారనే ఆరోపణలు వినిపించిన వినిపించినాయి అంటే దీంతో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల పనితీరు విషయంలో నివేదికలు కోరుతున్నారు ముఖ్యంగా రెవెన్యూ శాఖ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా దృష్టి సారించారు ఈ మధ్య కాలంలోనే రెవెన్యూ శాఖ అధికారుల ఎక్కువగా అవినీతికి అవినీతికి పాల్పడుతున్నారు అనేది అంటే ఆల్రెడీ మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో అయితే చాలా బీభత్సంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం తక్కువ లేదు అంటే ముఖ్యంగా పాస్ పుస్తకాల విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అనేది దీంతో ఇప్పుడు రెవెన్యూ శాఖ అధికారులకు సంబంధించి ఆయన ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయ్యారు అనేది అధికారుల పనితీరు మీదే ప్ర స్పెషల్ ఫోకస్ పెట్టారు అది కూడా రెవెన్యూ శాఖ అధికారుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకోవడం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన నివేదికను ఇమీడియట్గా తెప్పించుకునే ప్రయత్నం చేయడం అవసరమైతే ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడను అనే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా అధికారులకు ఇస్తున్నారంట అదే అదే స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ క్షమించాల్సిన అవసరం లేదు క్రింది స్థాయిలో ఏ చిన్న అధికారికి అకూర్తిపడినా అవినీతికి పాల్పడినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనేది అంతేకాకుండా ప్రతి అధికారికి సంబంధించిన ప్రోగ్రెస్ కూడా తెప్పించుకొని సరైన పాలనని ప్రజలకు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ప్రభుత్వం నుంచి అంతున్న సమాచారం ఇది కంటిన్యూ అయితే ప్రధానంగా రెవెన్యూ శాఖనే కాదు మిగిలిన పలు శాఖల్లో కూడా ఇటువంటి కాసుల కక్కుర్తికి అవినీతికి చే చేయి చాస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యాక్షన్ తీసుకోవడంలో వెనక్కి తగ్గేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే సూచన కూడా దీని ద్వారా వస్తుంది అనేది కొంతమంది అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్